ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555777 అండ్ 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు మనం జనవరి మాసానికి సంబంధించి, జనవరి నెలలో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేసినవి ఒకసారి క్వశ్చన్స్ రూపంలో రివైజ్ చేసేటువంటి ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి నాన్ అలైన్డ్ మూమెంట్కి సంబంధించి, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ నాన్ అలైన్డ్ మూమెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవన్నీ చదివినవే ఎంతవరకు మీకు గుర్తున్నాయి అనేటువంటిది చెక్ చేసుకునేటువంటి చెక్ పాయింట్ లాగా ఈ క్లాస్ని మీరు యూజ్ చేసుకోండి. రైట్, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ నాన్ అలైన్డ్ మూమెంట్. నాన్ అలైన్డ్ ఉద్యమం గురించి తప్పు ప్రకటనను కనుగొనండి. 19th సమ్మిట్ ఆఫ్ నామ్ హెల్డ్ ఇన్ కంపాలా, ఉగాండా. మాల్టా బికేమ్ ద మెంబర్ ఆఫ్ నామ్. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ నామ్. నామ్స్ ఫస్ట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1961 బెల్గ్రేడ్ అంటున్నాడు. సో దీంట్లో మనకి తప్పు స్టేట్మెంట్ ఏంటి అనేది క్వశ్చన్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. రైట్, అందరూ కూడా ఆన్సర్ చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి. సో ఇప్పుడు మనము చూసినట్టయితే నామ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనము జనవరిలో చూసాము 19th సమ్మిట్ ఆఫ్ నామ్ అనేది మనకి కంపాలా ఉగాండాలో జరిగింది, అందుకోసమనే వార్తల్లోకి వచ్చింది. రైట్, సో మనకి ఇది కరెక్ట్. అదేవిధంగా మాల్టా బికేమ్ ద మెంబర్ ఆఫ్ 121st మెంబర్ ఆఫ్ ద నామ్ అంటున్నాడు. కానీ నామ్ 121st మెంబర్గా జాయిన్ అయింది ఎవరు అని అంటే సౌత్ సూడాన్. రైట్, మాల్టా కాదు. మరి మాల్టా మనకి 119వ దేశంగా ఏ కూటమిలో జాయిన్ అయింది అనేది కూడా పాయింటే, అది కూడా ఇంపార్టెంటే. అదేంటి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమి ఐఎస్ఏలో మనకి మాల్టా 119వ దేశంగా చేరింది. కానీ ఇక్కడ మనకి నామ్కి సంబంధించి 121వ దేశంగా ఏంటి అంటే సౌత్ సూడాన్. రైట్, సో ఇది తప్పు. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ నామ్ అన్నాడు. ఆబ్వియస్లీ అసలు మనకి నాన్ అలైన్డ్ మూమెంట్ స్టార్టింగ్లోనే మన ఇండియా పాత్ర ఉంది, ఫౌండర్ అని చెప్పొచ్చు ఒక రకంగా. నామ్స్ ఫస్ట్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ 1961 బెల్గ్రేడ్. మామూలుగా ఫస్ట్ దీనికి మూలాలు వచ్చేసి 1955 బాండుంగ్ ఇండోనేషియా కాన్ఫరెన్స్, బాండుంగ్ కాన్ఫరెన్స్ అంటాం, అక్కడ దీనికి బీజం పడింది. కానీ ఫస్ట్ దీని యొక్క ఫస్ట్ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి 1961లో బెల్గ్రేడ్లో జరిగింది. రైట్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ నాన్ అలైన్డ్ మూమెంట్కి సంబంధించి. సో మనకి ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి బి అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అదేవిధంగా మాల్టా ఏమో మళ్ళీ ఐఎస్ఏకి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్గా జాయిన్ అయింది, ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ సౌత్ సూడాన్ అనేది 121వ దేశంగా, సభ్యదేశంగా నామ్లో జాయిన్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్. రైట్, ఇది 19th సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్, కంపాలా ఉగాండాలో జరిగింది. ఇది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, ఇండియా సైన్డ్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. ఇది జనవరి మాసానికి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే మనకి ఇలాంటి అగ్రిమెంట్స్ అనేవి వేరే కంట్రీస్తో కూడా జరుగుంటాయి, గతంలో జరుగుండొచ్చు, ఆ తర్వాత కూడా జరుగుండొచ్చు. సో మోస్ట్ రీసెంట్ ఏదో చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇండియా సైన్డ్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అన్నారు. క్రింది వాటిలో ఏ దేశంతో భారతదేశం మైగ్రేషన్ మరియు మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది జనవరిలో అయితే మనకి ఇటలీతో ఆన్సర్, ఓకేనా? ఏ, ఇటలీతో మనకి ఇండియా ఈ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటి ఒప్పందం అని అంటే, ఈ ఒప్పందం ప్రకారంగా ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళడము, లేదంటే వర్కర్స్ వెళ్ళడము, ఇట్లాంటివన్నీ కూడా ఈజీ అవ్వడం కోసం చేసుకున్నటువంటి ఒక ఒప్పందం ఇండియా ఇటలీ మధ్య జరిగినటువంటి ఒప్పందం జనవరిలో జరిగింది. అయితే మనకు ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఒక ఒప్పందము, మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్ అనేది ఇండియాకి, అదేవిధంగా డెన్మార్క్ కూడా జరిగింది. రైట్,
సో ఆప్షన్స్లో ఒకవేళ డెన్మార్క్ కూడా ఉంటే అది కూడా కరెక్ట్ అవుతుంది. అంతకుముందు గతంలో కూడా జరిగినవి ఉంటాయి. సో రీసెంట్ మోస్ట్ రీసెంట్ అయితే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఇటలీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇంకా తర్వాత జనవరి తర్వాత ఫిబ్రవరిలో కూడా ఇండియా డెన్మార్క్ కూడా జరిగింది. ఒకవేళ ఆప్షన్స్ డెన్మార్క్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది రైట్. అట్లా ఒకసారి చూసుకోండి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎంపీ ల్యాడ్స్. ఎంపీ ల్యాడ్స్ ఈజ్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎంపీ ల్యాడ్స్ అనేది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లాంచ్డ్ ఈ సాక్షి టు ట్రాక్ అండ్ ఓవర్సీ ప్రాజెక్ట్స్ అండర్ ఎంపీ ల్యాడ్స్. అండర్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ ఇట్ డస్ నాట్ క్యారీ టు నెక్స్ట్ ఇయర్. సో మనం ఈ క్లాస్ చెప్పినప్పుడు ఈ సాక్షి యాప్ గురించి చెప్తూ ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి అసలు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. సో దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయండి, ఎంపీ ల్యాడ్స్ గురించి సరైన ప్రకటనలను కనుగొనండి. ఫస్ట్, ఎంపీ ల్యాడ్స్ అనేది గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర రంగ పథకం. నేను మీకు ఇద్దరు చెప్పాను, ఏ స్కీమ్ చదివినా కంపల్సరీగా రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది, ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అనేది ఒక పాయింట్. అదేవిధంగా ఇది కేంద్ర రంగ పథకమా లేదంటే కేంద్ర ప్రాయోజిత పథకమా, అంటే సెంట్రల్లీ స్పాన్సర్డా సెంట్రల్ సెక్టారా, కంప్లీట్ ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదంటే స్టేట్ గవర్నమెంట్స్తో షేర్ ఉందా అనేటువంటి ఈ రెండు అంశాలు కంపల్సరీగా ప్రతి ఒక్క స్కీమ్కి కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనకి ఎంపీ ల్యాడ్స్ అనేది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎంపీ ల్యాడ్స్ క్రింద ప్రాజెక్టులను ట్రాక్ చేయడానికి మరియు పర్యవేక్షించడానికి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఈ సాక్షిని ప్రారంభించింది అంటున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద డబ్బును అదే సంవత్సరం ఉపయోగించకపోతే అది వచ్చే సంవత్సరానికి వాడడానికి పనికి రాదు అంటున్నాడు. దీన్నే మనకి ల్యాప్సబుల్ ఫండ్ అని, నాన్ ల్యాప్సబుల్ అనేది నేను చెప్పాను రైట్. సో ఇప్పుడు చూడండి, ఎంపీ ల్యాడ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, కరెక్ట్. సో ఫస్ట్ది కరెక్ట్ ఎక్కడెక్కడ ఉందో చూడండి. మనకి ఏలో ఉంది అండ్ సిలో ఉంది. ఇంకా బి అండ్ డి ఫస్ట్ ఎలిమినేట్ చేసి చేయండి రైట్. ఇంకా మిగిలింది ఏంటి, 1, 3 and 1 ఓన్లీ. మీకు ఇంకా దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటంటే సెకండ్ 100% తప్పు అని. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని బట్టి కూడా మీకు అర్థం అవ్వాలి, 1, 3, 1 ఓన్లీ ఉంది అంటే అయితే 3 కరెక్ట్ అవ్వాలి లేదంటే 3 కూడా తప్పు అవ్వాలి. కానీ సెకండ్ అయితే కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫస్ట్ 100% కరెక్ట్ కాబట్టి. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రైట్. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లాంచ్డ్ ఈ సాక్షి అన్నాడు, కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎస్పీఐ ఇందాక చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ సాక్షి అనేటువంటి యాప్ చేసింది. ఈ యాప్ ద్వారా ఏంటంటే మనకి ఈ ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చేటువంటి నిధులు అవన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయా ఇదంతా కూడా ఆన్లైన్లో మానిటరింగ్ చేసేటువంటి, ట్రాక్ చేసేటువంటి ఒక యాప్ ఈ సాక్షి అనేటువంటి యాప్, ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి యాప్ రైట్. సో సెకండ్ తప్పు, ఇక్కడ మినిస్ట్రీ తప్పించాడు. నెక్స్ట్, అండర్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూటిలైజ్డ్ ఇట్ డస్ నాట్ క్యారీ టు నెక్స్ట్ ఇయర్ అన్నాడు. అంటే ఏమంటున్నాడు, ల్యాప్స్ అయిపోతుంది అంటున్నాడు, కానీ కాదు, ఇట్ ఈస్ నాన్ ల్యాప్సబుల్. అంటే ఒకవేళ ఆ ఇయర్ లోపల కనుక ఖర్చు పెట్టుకోలేకపోయినట్టయితే అది నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే దాన్ని ఇంకా నాన్ ల్యాప్సబుల్ అంటారనమాట. ఎట్లా ఇచ్చినా కూడా కంగారు పడకుండా కరెక్ట్ ఆన్సర్ చేయాలి, నాన్ ల్యాప్సబుల్ అన్నా కూడా కరెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, ల్యాప్స్ అవ్వదు, నెక్స్ట్ ఇయర్కి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన తప్పు, థర్డ్ స్టేట్మెంటే తప్పు. సో ఇంకా 1 ఓన్లీ అనేటువంటిది మనకి సి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, అదేవిధంగా మీరు ఒకసారి అంతా కూడా మళ్ళీ ఎంపీ ల్యాడ్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ గుర్తు చేసుకోవాలి. ఎంపీ ల్యాడ్స్ ప్రకారంగా ఏంటి ఏం చేస్తారు అని అంటే ప్రతి ఎంపీకి ఇచ్చేటువంటి నిధులని కంపల్సరీగా 15% ఎస్సీ ప్రాంతాలకి, అదేవిధంగా 7.5% ఎస్టీ ఈ వీళ్ళున్నటువంటి ప్రాంతాలకి డ్యూరబుల్ అసెట్స్ అయితే ఎడ్యుకేషన్కి అవ్వనివ్వండి లేదంటే అంటే స్కూల్స్ లేదంటే మనకి ఏదైనా హెల్త్కి సంబంధించినటువంటి సెంటర్ ఇట్లాంటివి ఏదైనా కూడా నిర్మించడానికి ఫండ్స్ అంతా కూడా యూజ్ చేయాలి రైట్. సో ఇది ఎంపీ ల్యాడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక క్వశ్చన్,
సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఎ ట్రిబ్యునల్ సబ్జెక్టెడ్ టు ద హై కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ అండర్ ఆర్టికల్ 226 కెనాట్ బి పర్మిటెడ్ బై లా టు డైరెక్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ ఎ పాలసీ బై ద గవర్నమెంట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ సెటప్ అండర్ ఏఎఫ్టి యాక్ట్ ఆఫ్ 2007. దీంట్లో సరైన సమాధానం చెప్పండి అని చెప్పి అంటున్నారు. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అధికార పరిధికి లోబడి ఉన్నటువంటి ట్రిబ్యునల్ ప్రభుత్వం నేరుగా పాలసీని రూపొందించడానికి చట్టం ద్వారా అనుమతించబడదని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు రూలింగ్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ సెటప్ అండర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2007 అన్నారు. సో ఏంటి ఇక్కడ అనంటే, మనకి మామూలుగా జుడిషియరీ అనేది ఒక సపరేట్ అంగం, మీకు తెలుసు పార్లమెంటు జుడిషియరీ అట్లా. సో ఇవి సపరేట్ అంగాలైనప్పుడు ఎగ్జిక్యూటివ్, ఇవి అంటే లెజిస్లేచర్ వేరు, ఎగ్జిక్యూటివ్ వేరు, అదేవిధంగా జుడిషియరీ వేరు. ఈ మూడిటికి వాళ్ళ యొక్క పరిధి అనేది ఉంటుంది. ఈ ట్రిబ్యునల్స్ ఏవైతే మనకి హైకోర్టు పరిధిలో ఉంటాయో అవి గవర్నమెంట్ని ఈ పాలసీ ఫ్రేమ్వర్క్ చేయండి అని చెప్పి ఇంటర్ఫీర్ అవ్వడానికి లేదు అనేటువంటిది ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. డైరెక్ట్గా ఆ రూలింగే కాబట్టి గుర్తుపెట్టుకోవడమే. సుప్రీంకోర్ట్ హెల్డ్ దట్ ఎ ట్రిబ్యునల్ సబ్జెక్టెడ్ టు ద హైకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ అండర్ ఆర్టికల్ 226 పరిధిలో ఉండేటువంటి ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో అది కెనాట్ పర్మిటెడ్ బై లా టు డైరెక్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ ఎ పాలసీ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ని ఈ పాలసీ ఫ్రేమ్ చేయండి అని చెప్పి డైరెక్ట్ చేయడానికి, నిర్దేశించడానికి వీలు లేదు అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్ట్ తీర్పు అన్నమాట. ఇది ఇట్లాగే గుర్తుపెట్టుకుని అది కరెక్ట్. అదేవిధంగా ఇది ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి జడ్జిమెంట్, అందుకని ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ సెటప్ అండర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ యాక్ట్ ఆఫ్ 2007. సో ఇది కూడా కరెక్ట్, రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్. కరెక్ట్ అడిగినారు కాబట్టి బోత్ అనేది కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అబౌట్ పద్మ అవార్డ్స్ 2024. ఆన్సర్ చేయండి అందరూ కూడా. ఏ, నో పర్సన్ ఫ్రమ్ తెలుగు స్టేజ్ అవార్డెడ్ విత్ పద్మభూషణ్. బి, గడ్డం సమ్మయ్య ఫ్రమ్ తెలంగాణ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఇన్ ఆర్ట్ కేటగిరీ. సి, శ్రీ బిందేశ్వర్ పతక్ ఫ్రమ్ బీహార్ అవార్డెడ్ విత్ పద్మ విభూషణ్ ఇన్ ఆర్ట్ కేటగిరీ. డి, మిస్ ఉమామహేశ్వరి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ. మనకి పద్మ అవార్డ్స్ గురించి స్పెషల్ క్లాస్ చేసినాము, అండ్ కంపల్సరీగా ఇంపార్టెంట్ అనేది అన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పినాను. దాంట్లో భాగంగా మనకి తెలంగాణకు సంబంధించి ఐదుగురికి పద్మశ్రీ మాత్రమే వచ్చింది. ఏపీకి వచ్చేసినట్టయితే కనుక మనకి ఇద్దరికి, ముగ్గురికి పద్మ అవార్డ్స్ వచ్చాయి. అందులో ఇద్దరు కూడా చాలా ఫేమస్ పర్సనాలిటీస్, చిరంజీవి, అదేవిధంగా మనకి వెంకయ్య నాయుడు, వీళ్ళిద్దరికీ కూడా పద్మ విభూషణ్ వచ్చింది. అంటే పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ పద్మ విభూషణ్ వచ్చింది. తర్వాత ఉమామహేశ్వరి గారికి పద్మశ్రీ వచ్చింది. రైట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు చూడండి, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్ అబౌట్ పద్మ అవార్డ్స్ 2024. ఇప్పుడు ఇందులో మనకు కరెక్ట్ ఏంటి తెలియాలి, లేదంటే ఇన్కరెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. నో పర్సన్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్స్ అవార్డెడ్ విత్ పద్మభూషణ్. పద్మభూషణ్ నిజంగా ఇందాక చెప్పాను కదా, మనకి పద్మశ్రీ వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది తెలుగు స్టేట్స్లో, బట్ పద్మభూషణ్ రాలేదు. అందుకని చెప్పేసి పద్మభూషణ్ అనేది కరెక్ట్ అనమాట. ఇక్కడ ఆ స్టేట్మెంట్ కరెక్టే, తెలుగు స్టేట్స్ నుంచి పద్మభూషణ్ ఎవరికి రాలేదు 2024కు సంబంధించింది. ఓకేనా, మొత్తంగా కాదు, ఓన్లీ 2024 ఇయర్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్, గడ్డం సమ్మయ్య ఫ్రమ్ తెలంగాణ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఇన్ ఆర్ట్ కేటగిరీ. అవును, ఐదుగురికి వచ్చింది, అందులో ఒకరు గడ్డం సమ్మయ్య గారు కూడా ఉన్నారు. ఆ మిగిలిన నలుగురు పేర్లు కూడా ఒకసారి రీక్యాప్ చేసుకోండి. రైట్, ఇది కూడా కరెక్టే. శ్రీ బిందేశ్వర్ పాఠక్ ఫ్రమ్ బీహార్ అవార్డెడ్ విత్ పద్మభూషణ్ ఇన్ ఆర్ట్ కేటగిరీ. బిందేశ్వర్ పాఠక్ గారికి పద్మవిభూషణ్ వచ్చింది, అయితే ఆయన బీహార్ చెందినటువంటి వ్యక్తి, అది కూడా కరెక్టే. కానీ కేటగిరీ ఉంది చూసారా, ఆర్ట్ కేటగిరీ అనేది తప్పు. ఈయనకి సోషల్ సర్వీస్, సోషల్ వర్క్. ఈయన సులభ్ ఇంటర్నేషనల్, ఈయన చనిపోయారు యాక్చువల్లీ రీసెంట్ లాస్ట్ ఇయరే. సులభ్ ఇంటర్నేషనల్, సులభ్ కాంప్లెక్స్ అంటాం కదా, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్కి సంబంధించినటువంటి, అందులో భాగంగా మనకి ఈ సులభ్ ఇంటర్నేషనల్ స్థాపించినటువంటి వ్యక్తి శ్రీ బిందేశ్వర్ పాఠక్ గారికి సోషల్ వర్క్ కేటగిరీలో వచ్చింది, ఆర్ట్ కేటగిరీ అని ఇచ్చారు కాబట్టి అది మనకి తప్పు. రైట్, సి. అదేవిధంగా ఉమామహేశ్వరికి, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఉమామహేశ్వరికి పద్మశ్రీ వచ్చింది, ఇది కూడా కరెక్టే. రైట్,
అదేవిధంగా చిరంజీవి గారికేమో ఆర్ట్ కేటగిరీలో పద్మవిభూషణ్, వెంకయ్య నాయుడు గారికేమో మనకి పబ్లిక్ అఫైర్స్ అనేటువంటి కేటగిరీలో పద్మవిభూషణ్ వచ్చింది. రైట్, ఇది మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి మనకి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి సి అనేది రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్. మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, వీటి గురించి మనం తరచుగా ఈ మధ్య డిస్కస్ చేస్తూనే ఉన్నాము. బట్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్, ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి, ఫస్ట్ ర్యాంకింగ్ మనకి ఇద్దరికి వచ్చింది, ఇండోరు సూరత్ ఇద్దరికి కూడా ఫస్టే ఇచ్చినారు. సో సెకండ్ అనేది ఇవ్వలేదు, డైరెక్ట్గా థర్డ్ ఇచ్చేశారు. ఫస్ట్ ఏమో ఇద్దరికి ఇండోర్ అండ్ సూరత్, రెండు సిటీస్కి. నెక్స్ట్ సెకండ్ లేదు కాబట్టి ఇంకా థర్డ్ వచ్చేసి నవీ ముంబై. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో 4, 6, 8 ఈ మూడు గుర్తుపెట్టుకోండి. 4 వచ్చేసి మనకి వైజాగ్కి, 6 వచ్చేసి విజయవాడ, 8 వచ్చేసి తిరుపతి, ఓకే, 9 హైదరాబాద్. క్లియర్? ఇది మనకి ఇంపార్టెంట్ అంశం. ఫస్ట్ ఇండోర్ సూరత్, ఇప్పుడు దీన్ని బట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఫర్ ద ఇయర్ 2023 ఇండోర్ అలాంగ్ విత్ సూరత్ గట్ ఫస్ట్ ర్యాంక్ క్లీన్ ఇన్ ద క్లీనియస్ట్ సిటీ ర్యాంక్ ప్రకారంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇండోర్కి, సూరత్కి. కరెక్ట్, ఫస్ట్ కరెక్టే. నెక్స్ట్, హైదరాబాద్ ర్యాంక్డ్ 9th పొజిషన్ ఇన్ క్లీన్లియస్ట్ సిటీ ర్యాంక్ అన్నాడు. చూడండి, హైదరాబాద్ 9th పొజిషన్, కరెక్ట్. తిరుపతి ర్యాంక్స్ 4th అన్నాము, కానీ 4th ఏంటి? వైజాగ్. సో తప్పు. విశాఖపట్నం ర్యాంక్స్ 6th అన్నాము, కానీ 6th ఏంటి? విజయవాడ. విశాఖపట్నం 4th ర్యాంక్. సో ఇది కూడా తప్పు. 3, 4 తప్పు అయినప్పుడు 1, 2 మాత్రమే కరెక్ట్. మనకు అడిగింది కూడా కరెక్టే అడిగారు కాబట్టి 1, 2 అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందో అది కరెక్ట్ ఆన్సర్. మనకి సి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. రైట్, సో మీరు ఇట్లా క్వశ్చన్స్ చదివిన తర్వాత దీనికి 4, 6, 8 అని కన్ఫ్యూజ్ అవ్వకుండా క్వశ్చన్ చూసుకోండి. ఓకే, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు సంబంధించి ఓవరాల్ ఒక లుక్ ఇవ్వండి. ఓకే, ర్యాంకింగ్స్ అడుగుతున్నాడని చెప్పేసి ఈ డేటా ఒకసారి గుర్తు చేసుకోండి, తర్వాత క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అప్పుడు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒకసారి క్వశ్చన్ చూసినాక మీకు ఏమనిపిస్తుంది అంటే ఎగ్జామ్లో తిరుపతి 4th, 4th కావచ్చేమో, ఇట్లాంటివి మనకి జనరల్లీ జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే, స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అనగానే పక్కన రఫ్గా జస్ట్ ఇందాక చెప్పినట్టుగా 1, 3, 4, 6, 8 వైజాగ్, 6 విజయవాడ, 8 తిరుపతి, 9 హైదరాబాద్. ఇది రాసుకున్నాక అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చాలా ఈజీగా తప్పు లేకుండా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్, ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు రెమిషన్. మనకి బిల్కిస్ బాను కేసుకి సంబంధించి రెమిషన్ గురించి డిస్కస్ చేసినాము. దాని నుంచి ఒక క్వశ్చన్ చూడండి. రెమిషన్కి సంబంధించి అండర్ ఆర్టికల్ 161 గవర్నర్స్ పవర్ ఇస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే 72 ప్రెసిడెంట్కి 72 పవర్ లాగానే ఆర్టికల్స్ మన గవర్నర్కి 161 ప్రకారంగా, బట్ లిమిటెడ్ టు ఏ మ్యాటర్ విచ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్. అంటే ఏమంటున్నాడు, ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ అధికారము రాష్ట్రపతికి సమానంగా ఉంటుంది, కానీ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాన్ని విస్తరించే విషయానికి మాత్రమే పరిమితం చేయబడుతుంది. అంటే ఏదైతే స్టేట్ జ్యురిస్డిక్షన్కి వస్తుందో దానికి మాత్రమే పరిమితం చేయబడుతుంది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇన్ బిల్కిస్ బానో కేసు సుప్రీంకోర్టు హెల్డ్ దట్ గుజరాత్ ఈజ్ నాట్ అప్రోప్రియట్ గవర్నమెంట్ టు డిసైడ్ ఆన్ రెమిషన్ పిటిషన్ యాజ్ ద ట్రయల్ వాజ్ కండక్టెడ్ ఇన్ మహారాష్ట్ర. సో ఇది మనం దీని గురించి చాలాసార్లు డిస్కస్ చేసినాము. బిల్కిస్ బానో కేసులో రెమిషన్ ద్వారా వదిలేసినటువంటి 11 దోషులని సుప్రీంకోర్టు తప్పుపట్టి లేదు మళ్ళీ వాళ్ళని తిరిగి జైల్లో పెట్టాలని చెప్పేసి మనకి రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే అది గుజరాత్కి ఇచ్చేటువంటి అధికారం లేదు, ఎందుకంటే ట్రయల్ అంతా మహారాష్ట్రలో జరిగింది కాబట్టి మహారాష్ట్ర కోర్టుకి మాత్రమే, మహారాష్ట్ర గవర్నమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది కానీ గుజరాత్కి ఉండదు అని చెప్పేసి ఇది రూలింగ్ ఇచ్చారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ఇన్ బిల్కిస్ బానో కేసు సుప్రీంకోర్టు హెల్డ్ దట్ గుజరాత్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు డిసైడ్ ఆన్ రెమిషన్ పిటిషన్ యాజ్ అ ట్రయల్ వాజ్ కండక్టెడ్ ఇన్ మహారాష్ట్ర అనేది. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, రెండు కూడా కరెక్ట్. కాబట్టి మనకు అడిగింది కూడా కరెక్ట్ ఆన్సరే అడిగినారు. సి 1 and 2 బోత్ అనేది మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అయితే దీనికి సంబంధించి మీరు కంపల్సరీగా, నేను ఇదివరకు అప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు కూడా డిస్కస్ చేసిన రెమిషన్ అన్నప్పుడు ఓన్లీ
సెంటెన్స్ ఏదైతే ఇస్తారో దాని యొక్క అంటే టైం పీరియడ్ మాత్రమే తగ్గిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కఠిన కారాగార శిక్ష అయితే కఠిన కారాగార శిక్ష అనేది కంటిన్యూ అవుతుంది, కానీ 15 ఉంది అనుకోండి 5 ఏళ్ళకి తగ్గించి అట్లా ఆ ఫామ్ మారదు. ఏ శిక్ష అయితే ఉంటుందో ఆ శిక్ష యొక్క ఫామ్ మారకుండా ఓన్లీ టైం పీరియడ్ మారితే అది రెమిషన్. అట్లా మిగిలిన ఇంకా మనకు ఉంటాయి కదా వాటన్నింటి కూడా మీరు ఒకసారి పాలిటీలో కంపల్సరీగా రివిజన్ చేసుకోండి, రైట్? రిప్రైవ్ ఇట్లాంటివన్నీ కూడా, కమ్యూటేషన్, రిప్రైవ్ అట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి కంపల్సరీగా చెక్ చేయండి, రైట్? నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేకన్నా ముందు మనకి తెలంగాణకు సంబంధించి డిఎస్సి ఆన్లైన్ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. తెలుగు కాంటినెంట్ మెథడ్స్ 1799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా టీఎస్డిఎస్సి ఎస్సీకి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్సు గణితం కంటెంట్ మెథడ్స్ కూడా మనకి 1799కే 6 మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉన్నాయి. దీనికోసం మీరు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీకు ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా లభిస్తాయి. నెక్స్ట్, తెలంగాణ టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ మెథడ్స్ 1299కే మనకి అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణ డిఎస్సి ఎస్సీకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఫుల్ కోర్సు బయాలజీ కంటెంట్ మెథడ్స్ అండ్ టెట్ పేపర్ 2 సైన్స్ గణితం కంటెంట్ మెథడ్స్ 1299కే 6 మంత్స్ వ్యాలిడిటీతో మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు 499కే ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందజేస్తారు. ఇది కూడా మనకి 4 మంత్స్ వ్యాలిడిటీతో పాటుగా వస్తుంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ విద్య ఆన్లైన్ ఫుల్ కోర్సు 999కి 6 మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. తెలంగాణ గ్రూప్ 3 799కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ఉంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఫుల్ కోర్సు 1499కి 6 మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. వీటన్నింటి కోసం మీరు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కోసం అయితే ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎస్ ఎగ్జామ్స్ అడ్డా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ అండ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ జాయిన్డ్ బ్రిక్స్ గ్రూప్. మనకి బ్రిక్స్ గురించినటువంటి క్వశ్చన్ వచ్చారు. అదేవిధంగా G20 గురించి కూడా, ద G20 లీడర్స్ అగ్రీడ్ టు అడ్మిట్ ద ఆఫ్రికన్ యూనియన్ యాజ్ ఎ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద G20. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇస్ అన్ అవుట్కమ్ ఆఫ్ బ్రిక్స్ సమ్మిట్. ద థీమ్ ఆఫ్ ద G20 సమ్మిట్ వాజ్ వసుదైవ కుటుంబకం అనేటువంటిది క్వశ్చన్స్ ఇచ్చారు, రైట్? దీంట్లో మనకి ఏమడుగుతున్నటువంటి, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్, అది చూసుకోవాలి కంపల్సరీగా. ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఎస్, అందరూ కూడా ఆన్సర్ చేయండి, నేను కొంచెం టైం ఇస్తాను. జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి. ABCDలో ఇక్కడ 2 అంశాలు, ఒకటి G20కి సంబంధించినటువంటి టాపిక్స్ ఇచ్చారు, ఇంకొకటి బ్రిక్స్కి సంబంధించింది. అవి అన్నీ మనము డిస్కస్ చేసినటువంటి అంశాలే. సో దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్ గ్రూప్లో చేరాయి అనేటువంటిది ఒక స్టేట్మెంట్. ఆఫ్రికన్ యూనియన్ని G20లో శాశ్వత సభ్యునిగా చేర్చుకోవడానికి G20 నాయకులు అంగీకరించారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్. గ్లోబల్ బయోఫియర్ అలయన్స్ అనేది బ్రిక్స్ సమ్మిట్ యొక్క ఫలితం అనేటువంటిది ఒక స్టేట్మెంట్. G20 సమ్మిట్ యొక్క థీమ్ వసుదైవ కుటుంబకము అనేటువంటిది, రైట్? అన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ స్పెషల్గా మనం వీటి కోసం ఏంటి, కంప్లీట్గా గ్రూపింగ్స్ అంటే బ్రిక్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఈ కూటమిలు ఏవైతే ఉంటాయి వీటి కోసం స్పెషల్ క్లాస్ కూడా చేశాను. ఒకసారి ఇప్పటి వరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటుంది, రైట్? సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చూడండి. మనకి బ్రిక్స్లో ఇంతవరకు 5 కంట్రీస్ ఉన్నటువంటి బ్రిక్స్ 10 కంట్రీస్ అయింది, డబల్ అయింది అని చెప్పేసి మనం చూసాం. దానికి కోడ్ కూడా నేను యూజ్ ఈఐఎన్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ అని చెప్పేసి, రైట్? సో దాంట్లో మనకి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్ గ్రూప్లో చేరాయి అన్నారు, అవును. ఆఫ్రికన్ యూనియన్ G20లో మనకి ఇప్పుడు 21st మెంబర్ అని చెప్పొచ్చు. ఆఫ్రికన్ యూనియన్ చేరడానికి లాస్ట్ జరిగినటువంటి G20 సమ్మిట్లో కూడా అగ్రి చేశారు, అది కూడా కరెక్టే. గ్లోబల్ బయోఫ్యూయల్స్ సమ్మిట్ అనేది బ్రిక్స్ సమ్మిట్ యొక్క ఫలితం అన్నారు, కానీ గ్లోబల్ బయోఫ్యూయల్ సమ్మిట్ అనేది మనకి G20 మీటింగ్లో ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ బయోఫ్యూయల్ సమ్మిట్ అనేది. G20 సమ్మిట్ యొక్క థీమ్ మనకి వసుదైవ కుటుంబకము లాస్ట్ జరిగినటువంటి G20కి, రైట్? సో ఇప్పుడు
మనకి అడిగింది ఏంటి, కరెక్ట్ అడగలేదు, ఇన్కరెక్ట్ అడిగారు. ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సి అనేది మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ డెవలప్డ్ బై నీతి ఆయోగ్ కవర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, బహుళ డైమెన్షనల్ లేదంటే ఇంకా దాన్ని ఎలా అంటారో ఒకసారి తెలుగులో చూడండి, బహుముఖ అలా ఏమో అంటారేమో. రైట్, జాతీయ బహుళ డైమెన్షనల్ పేదరిక సూచిక వాటిలో ఏమి వేటిని వేటిని కవర్ చేస్తుంది అని చెప్పేసి, అంటే మామూలుగా వాటిలో ఇండికేటర్స్ అని అంటాం కదా, అట్లా వీటిలో వేటిని కవర్ చేస్తుంది, వేటికి వేటికి పాయింట్స్ ఇస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అన్నమాట. న్యూట్రిషన్, పోషకాహారం, స్కూల్ అటెండెన్స్, పాఠశాల హాజరు, హౌజింగ్, హౌజింగ్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఖాతా, కుకింగ్ ఫ్యూయల్, వంట ఇంధనం, వీటిలో నీతి ఆయోగ్ అభివృద్ధి చేసేటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో వేటిని అంశాలను తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్. రైట్, 1, 3, 5, 1, 2, 3, 5, 2, 3, 4, 1, 2, 3, 4, 5, అందరూ కూడా ఆన్సర్ చేయండి. రైట్, ఓకే. సో చూడండి, మామూలుగా మనకి మల్టీ డైమెన్షనల్ ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జాతీయ బహుళ డైమెన్షనల్ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఎవరిస్తారు అంటే నీతి ఆయోగ్, ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మేజర్గా మూడు అంశాలు అంటే మేజర్ సబ్ హెడ్డింగ్స్ లాగా అన్నమాట, తర్వాత వాటిలో నుంచి ఇంకా కొన్ని సబ్ కేటగిరీస్ ఉంటాయి. మేజర్ కేటగిరీస్ అయితే మూడు. ఆ మూడు మేజర్ కేటగిరీస్ ఏంటి అని అంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మూడు, ఒకటి హెల్త్, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. దాంట్లో మళ్ళీ ఇప్పుడు మనకి ఇందాక చెప్పినటువంటి ఇవన్నీ కూడా వస్తాయి, అవి చాలా ఉంటాయి, అవన్నీ మనకు అవసరం లేదు కానీ జస్ట్ ఒక లుక్ అయితే ఇవన్నీ కంపల్సరీగా అంటే ఆప్షన్ చూసి మీరు ఎలిమినేట్ చేయడం అట్లాంటివి చేయడానికి యూజ్ అయ్యేలాగా. ఓకేనా? జస్ట్ ఆ మిగిలిన అన్ని కూడా చూడండి. ఫస్ట్ హెల్త్. హెల్త్లో మనకి మేజర్గా అంటే 10 ఇయర్స్ బతుకుతారు ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అవి చూడండి. అయితే అందులో భాగంగా మనకి న్యూట్రిషన్ అనేది కూడా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్కూల్ అటెండెన్స్, ఎడ్యుకేషన్ అన్నాం కదా, దీంట్లో స్కూల్ అటెండెన్స్ అనేది కూడా వస్తుంది. ఇంకా హౌజింగ్, బ్యాంక్ అకౌంట్, కుకింగ్ ఫ్యూయల్, ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దీంట్లో వస్తాయి. రైట్, సో దేంట్లోకి ఏది వస్తుంది అనేది కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అంత డెప్త్గా అడగకపోవచ్చు. కాకపోతే ఇవంటే క్వశ్చన్స్ కొంచెం డెప్త్ అవుతున్నాయి కాబట్టి ఈ మేజర్ హెడ్డింగ్స్తో పాటుగా ఇక్కడ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అవంతా కూడా ఒకసారి ఆ లిస్ట్ అంతా జస్ట్ ఒకసారి చూడండి. రైట్, సో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనకి కవర్ చేస్తుంది ఈ సబ్ హెడ్డింగ్స్లో, వీటిలలో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. న్యూట్రిషన్, స్కూల్ అటెండెన్స్, హౌజింగ్, బ్యాంక్ అకౌంట్, కుకింగ్ ఫ్యూయల్, అవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. సో ఆన్సర్ 1, 2, 3, 4, 5, D అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్. యూపీఐ పేమెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ద ట్రాన్సాక్షన్ లిమిట్ ఫర్ యూపీఐ పేమెంట్ మేడ్ టు హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషనల్ హ్యాస్ బీన్ హైక్ టు 10 lakhs ఫ్రమ్ 5 lakhs ఎర్లియర్. ఒక స్టేట్మెంట్, ద ట్రాన్సాక్షన్ లిమిట్ ఫర్ యూపీఐ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్ ఇన్సూరెన్స్ సెక్టర్ క్యాప్డ్ ఎట్ 2 lakhs అనేటువంటిది ఇంకొక స్టేట్మెంట్. రైట్, ఇప్పుడు ఇది జనవరిలో ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఒక అంశం, యూపీఐ పేమెంట్స్ యొక్క లిమిట్ని మారుస్తున్నటువంటి అంశం కింద కరెంట్ అఫేర్స్లో చదివాము. సో అదేంటి అనేది ఇక్కడ చూస్తే సరైన సమాధానం కనుగొండి అన్నారు. కన్ఫామ్గా అందరూ ఆన్సర్ చేయండి. ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలకు చేసినటువంటి యూపీఐ చెల్లింపు లావాదేవీల పరిమితి గతంలో 5 lakhs నుండి 10 lakhs పెంచబడింది అన్నారు. క్యాపిటల్ మార్కెట్లలో యూపీఐ కోసం లావాదేవీ పరిమితి 2 lakhs పరిమితం చేయబడింది అన్నారు. రైట్, మామూలుగా ఫస్ట్ దీనికి సంబంధించిన యూపీఐ అంటే మనకి తెలుసు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది, దీన్ని NPCI తీసుకొచ్చింది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ప్రకారం. రైట్, అది బేసిక్ పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో భాగంగా జనరల్గా మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ 1 lakh ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ లిమిట్ని అది 5 lakhs దేనికి, ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ అదేవిధంగా హాస్పిటల్స్ వీటికి సంబంధించినటువంటి లిమిట్ని 1 lakh నుంచి 5 lakhs చేసింది. రైట్, కానీ అక్కడ ఏమన్నారు 5 lakhs నుంచి 10 lakhs వేసింది అన్నాడు కాబట్టి తప్పు. నెక్స్ట్, మామూలుగా మిగిలిన పేమెంట్స్కి 1 lakh లిమిట్ కానీ క్యాపిటల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ వీటికి
2 lakhs. ఇది కరెక్ట్, ఓకేనా? సో ఇప్పుడు మీకు తెలవాల్సింది ఏంటి అని అంటే, జనరల్ ట్రాన్సాక్షన్స్కి అయితే 1 lakh, క్యాపిటల్ మార్కెట్స్ ఇన్సూరెన్స్ సెక్టార్కి అయితే కనుక 2 lakhs, హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్స్కి అయితే కనుక 5 lakhs. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ఇది, రైట్? సో ఇది దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నాడు కాబట్టి మనకి 2 ఓన్లీ కరెక్ట్ అవుతుంది. బి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. ద పవర్ టు అపాయింట్ ఎ ఫినాన్స్ కమిషన్ వెస్టెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్ అండర్ ఆర్టికల్ 281 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. శ్రీ ఎన్కే సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద 16th ఫినాన్స్ కమిషన్. మనకి 16th ఫినాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘం ఏర్పడినటువంటి సందర్భంగా ఈ క్వశ్చన్ అనేది చేశాము. సో అది మనకి జనవరిలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్, రైట్? సో దాన్ని చాలాసార్లు డిస్కస్ చేసినాము. దానికి సంబంధించిన బేసిక్ ఫినాన్స్ కమిషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూసుకోవాలి, అదేవిధంగా మనకి రీసెంట్గా వచ్చినటువంటి మెంబర్స్ కూడా చూసుకోవాలని చెప్పేసి డిస్కస్ చేసినాము. అండ్ 16th ఫినాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది మన తర్వాత కరెంట్ అఫైర్స్లో చూసాము, రైట్? సో దీనికి ఆన్సర్ చేయండి, క్రింది వాటిలో తప్పు ప్రకటనను కనుగొనండి. అందరూ కూడా ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, కానీ ఓవర్లుక్ చేయకుండా జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి, ఈజీగా ఆన్సర్ చేసేస్తారు, రైట్? సో ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి, ఫస్ట్ ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు, తప్పు అడుగుతున్నాడు, అది చూసుకోవాలి. నెక్స్ట్, ద పవర్ టు అపాయింట్ ఎ ఫినాన్స్ కమిషన్, ఫినాన్స్ కమిషన్ని అపాయింట్ చేసేటువంటి పవర్ ప్రైమ్ మినిస్టర్ అండర్ ఆర్టికల్ 281 అన్నారు. చాలామంది ఏం చేస్తారంటే ఆర్టికల్ 280 అక్కడ వారిని చూస్తారు. సో ఆర్టికల్ 280 కరెక్టే కదా, ఆర్టికల్ 281 అనేది అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అని ఇచ్చాము, ఇది ప్రెసిడెంట్, ఓకేనా? ఆర్టికల్ 281 ప్రకారంగా ప్రెసిడెంట్కి అపాయింట్ చేసి ఫినాన్స్ కమిషన్ అపాయింట్ చేసేటువంటి పవర్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. సో ఇది తప్పు, ఇది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేది తప్పు ఇచ్చారు. నెక్స్ట్, శ్రీ ఎన్కే సింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్. ఇది దాదాపు అందరికీ తెలుసు, ఇది తప్పు పెట్టరు అనుకుంటున్నా, ఎందుకంటే ఎన్కే సింగ్ మనకి 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్, 16th మనకి అరవింద్ పనగారియా, ఈయన మనకి నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి అరవింద్ పనగారియా. ఆయన ఇప్పుడు 16th ఫినాన్స్ కమిషన్కి చైర్మన్, ఎన్కే సింగ్ 15th, రైట్? సో ఇది కూడా తప్పు, మనకి అడిగింది కూడా ఇన్కరెక్టే అడిగాడు, రైట్? సో రెండు కూడా ఇన్కరెక్టే, దాని అర్థం ఏంటి, బోత్ ఆర్ ఇన్కరెక్ట్. సి అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. చాలామంది ఇట్లా ఇన్కరెక్ట్ వచ్చినప్పుడు తెలిసినా సరే ఇక్కడ పెట్టే దగ్గర తప్పులు పెడతారు. జాగ్రత్తగా అంటే చూసుకొని కొంచెం నిదానంగా, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కంగారు పడకుండా నిదానంగా ఆన్సర్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. చాలామంది ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గర పోతారు, ఓకేనా? నెక్స్ట్, ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్ 2024 రిలీజ్డ్ బై. మామూలుగా రిపోర్ట్స్ ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు అది ఎవరు రిలీజ్ చేశారనేది కంపల్సరీగా చూసుకోవాలి కదా. దాంట్లో భాగంగా ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారనేది డైరెక్ట్ ఫ్యాక్చువల్ పాయింటే. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునిసెఫ్, ఏబిసిడి ఆన్సర్ చేయండి. ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్ 2024 విడుదల చేసింది ఎవరు, రైట్? సో దీనికి ఆన్సర్ ఏ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ దృష్టి 10 స్టార్ లైనర్. దృష్టి 10 స్టార్ లైనర్కి సంబంధించినటువంటి కరెక్ట్ సరైన సమాధానాన్ని కనుగొనండి. ఇది దేశీయంగా తయారు చేయబడినటువంటి మానవ రహిత వైమానిక వాహనము, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంటాం, యుఏవి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. ఇట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రికనైసెన్స్ ప్లాట్ఫామ్ విత్ 36 hours ఎండ్యూరెన్స్ అండ్ ఏ 450 kg పేలోడ్ కెపాసిటీ, కరెక్ట్? ఓకే, సో దృష్టి 10 స్టార్ లైనర్ అంటే ఏంటిది అని అంటే ఇది ఒక డ్రోన్ లాంటిది అని చెప్పొచ్చు. మనం యుఏఈవి అంటాం, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, అంటే డ్రోన్స్ లాంటిది. ఇది ఇండియన్ నేవీ కోసం తయారు చేశారు, రైట్? ఫస్ట్ పాయింట్ దేని ఎవరికోసం అంటే ఇండియన్ నేవీ కోసం తయారు చేశారు. ఎవరు తయారు చేశారు అని అంటే మనకి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు తయారు చేసినారు. సో ఇది కరెక్టే. అదేవిధంగా ఇండిజినస్, 60% దీంట్లో మనకి ఇండిజినస్గానే తయారు చేశారు, దేశీయంగా అభివృద్ధి చేయబడింది, ఇది కూడా కరెక్టే.
అండ్ దీంట్లో మనకి 450 kg పేలోడ్ కెపాసిటీ కూడా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్స్. దృష్టి 10 స్టార్ లైనర్ అనగానే అదేంటి అంటే ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, అదొక పాయింట్. అండ్ అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్ చేసినారు, దీనికి 450 kg పేలోడ్ కెపాసిటీ ఉంటుంది. ఇది ఇండియన్ నేవీ కోసం తయారు చేసినారు. ఈ అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దృష్టి 10 స్టార్ లైన్ సంబంధించినటువంటి కరెక్ట్ అడిగాడు కాబట్టి 1, 2, 3 అన్నీ కరెక్టే కాబట్టి డి అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇండియాస్ ఎక్సర్సైజెస్ విత్ అదర్ కంట్రీస్ ఎక్సర్సైజెస్ గురించి అయితే మనం చాలాసార్లు డిస్కస్ చేసినాము. నాకు తెలిసి మన క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయితే వాళ్ళకి ఇది జస్ట్ ఫ్యూ మినిట్స్లో సెకండ్స్లో చేసేస్తారు ఆన్సర్. సైక్లోన్ ఈజిప్ట్, డెజర్ట్ సైక్లోన్ యుఏఈ, కంజర్ కిర్గిస్తాన్, ఎక్వేరియన్ మాల్దీవ్స్ అని చెప్పేసి పీక్యూఆర్ఎస్ 1, 2, 3, 4 ఇచ్చాము. దీంట్లో మ్యాచ్ చేయాలి ఏది ఏ కంట్రీకి అని చెప్పేసి. రైట్, డెజర్ట్ సైక్లోన్, సైక్లోన్ డెజర్ట్ సైక్లోన్ కంజర్ ఎక్వేరియన్, దాదాపు దీంట్లో ఒక్కటి మీరు 100% షూర్ అయినా సరే దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయవచ్చు. కాకపోతే మనం ప్రతి ఒక్కటి కూడా డిస్కస్ చేసినాము, మీకు అందులో బేసిక్గా ఒకటి రెండు గుర్తున్నా కూడా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఆప్షన్స్ అట్లాగే ఉంటాయి, ఒకసారి అందరూ కూడా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రైట్, ఓకే. సో మనకి ఫస్ట్ సైక్లోన్ అనేటువంటిది ఇండియా అండ్ ఈజిప్ట్. రైట్, డెజర్ట్ సైక్లోన్ ఇండియా అండ్ యుఏఈ. అదేవిధంగా మనకి డెజర్ట్ నైట్ అనేది కూడా ఉంది, అదే డెజర్ట్ నైట్ అయితే కనుక ఇండియా ఫ్రాన్స్ యుఏఈ. రైట్, కంజర్ కిర్గిస్థాన్, ఎక్వేరియన్ మనకి మాల్దీవ్స్. మాల్దీవ్స్ ఈ మధ్య చాలా ఎక్కువసార్లు డిస్కస్ చేస్తున్నామని చెప్పేసి కంపల్సరీగా దాని గురించి ఎక్వేరియన్ అనేది గుర్తుపెట్టుకోవాలని చాలాసార్లు చెప్పాను. సో డైరెక్ట్గా ఇది కరెక్ట్, మనకి సీక్వెన్స్ మ్యాచింగ్. P1 ఎక్కడుందో చూడండి. రైట్, P1 Q2 R3 S4, బి అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఇవే కాకుండా రీసెంట్గా ఉన్నటువంటి మిలాన్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, సీ డ్రాగన్, ఇట్లా ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జనవరిలోనే కాదు, తర్వాత ఇంకా ఫిబ్రవరి మార్చ్లో కూడా చాలా వచ్చాయి, మనం అవన్నీ కూడా చూసాము. ఒకసారి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఒక చోట చదువుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా వీళ్ళని త్వరలో ఈ 3 మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ 3 నెలల్లో వచ్చేటువంటి ఎక్సర్సైజెస్ అంతా కూడా ఒక చోట క్లాస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్, సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ఇన్కరెక్ట్. ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, లాంచ్డ్ ఇన్ 1993. బి, మధ్యప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్ పాపులేషన్ ఇన్ ఇండియా. IUCN స్టేటస్ ఆఫ్ టైగర్ ఈజ్ ఎండేంజర్డ్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కండక్ట్స్ అసెస్మెంట్ యూజింగ్ ద అప్లికేషన్ ఆఫ్ M-STRIPES. క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పు అనేటువంటిది, ఏది తప్పు అన్నాడంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి దాని అర్థం ఏంటి, ఖచ్చితంగా 3 కరెక్ట్ అనేటివి. ఒకసారి చూడండి, ప్రాజెక్ట్ టైగర్ అనేది 1993లో ప్రారంభించబడినటువంటి పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర ప్రాయోజిత పథకం. భారతదేశంలో అత్యధిక పులుల జనాభా మధ్యప్రదేశ్లో ఉంది. పులి IUCN స్థితి ప్రమాదంలో ఉంది, అంటే ఎండేంజర్డ్ అనే కేటగిరీలో ఉంది అని. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ M-STRIPES యొక్క అప్లికేషన్ ఉపయోగించి మూల్యాంకనాన్ని నిర్వహిస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. అందరూ కూడా ఆన్సర్ చేయండి, నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారు, చాలా ఈజీ క్వశ్చన్. రైట్, సో ప్రాజెక్ట్ టైగర్ మనకి 2023కి 50 ఇయర్స్ అయిన సందర్భంగా వార్తల్లోకి వచ్చింది. రైట, సో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే, కానీ లాంచ్డ్ ఇన్ 1993 కాదు 1973, అందుకే 50 ఇయర్స్ అయింది అని చెప్పాను. రైట్, సో ఏ తప్పు, యాక్చువల్లీ మనకు ఆన్సర్ వచ్చేసినట్టే, ఇంకా మిగిలినవన్నీ కరెక్టే, జస్ట్ చదువుకోవడమే. భారతదేశంలో అత్యధిక పులుల జనాభా ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, పులి IUCN స్థితి ఏంటి అంటే ఎండేంజర్డ్. రైట్, నెక్స్ట్ NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటిది అప్లికేషన్ ఆఫ్ M-STRIPES యూజ్ చేసి అసెస్మెంట్ని కండక్ట్ చేస్తుంది. రైట్, ఇదంతా టైగర్కి సంబంధించి. అదేవిధంగా మనం లెపర్డ్స్ గురించి చూసాము, స్నో లెపర్డ్స్ గురించి చూసాము, అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటివన్నీ ఒక చోట చదువుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఎక్సర్సైజెస్ అన్ని ఒక చోట ఒకసారి రివైజ్ చేసుకున్నట్టుగా, ఇప్పుడు టైగర్ గురించి వచ్చింది అని అంటే టైగర్ గురించి అంటే అది ఎవరు చేస్తారు, దాంట్లో ఫస్ట్
టాప్ ఉన్నటువంటి స్టేట్ ఏంటి ఇట్లాంటివి చూసి, అదేవిధంగా లెపర్డ్, స్నో లెపర్డ్ ఈ అంశాలన్నీ కూడా ఒకచోట చదువుకోవాలి. రైట్, సో ఇవన్నీ కరెక్టే, బీసీడి. ఇంకా ఇది తప్పు కాబట్టి, మనకు అడిగింది కూడా తప్పే కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ యురేషియన్ ఆటర్. యురేషియన్ ఆటర్కి సంబంధించి మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాము. యురేషియన్ వాటర్ అనేటువంటి ఒక మనకి జనరల్లీ వాటర్ అదేవిధంగా నియర్ వాటర్ మార్ష్ ఏరియాస్లో ఎక్కువగా కనిపించేటువంటి ఒక జీవి. యురేషియన్ వాటర్ వాజ్ ఫౌండ్ ఇన్ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపించిందని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. కరెక్ట్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్ ఇన్ తమిళనాడు అన్నాడు. నేషనల్ పార్క్స్ అవనివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అవనివ్వండి, ఏది వచ్చినా సరే కంపల్సరీగా అది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, అది ఏ స్టేట్లో ఉంది అనేది చూడాలని నేను పదే పదే చెప్తున్నా. సో మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. రైట్, యురేషియన్ వాటర్ అనేది చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపించింది. కరెక్ట్, ఇది లొకేటెడ్ ఇన్ తమిళనాడు అన్నాడు కానీ ఆన్సర్ కేరళ. చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కేరళలో ఉంది. సెకండ్ తప్పు, వన్ ఓన్లీ ఏ అనేది మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ మనం ఇదివరకు చెప్పినవే, డిస్కస్ చేసినవే ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తు వస్తే వెరీ గుడ్, ఒకవేళ రాలేదనుకోండి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయి. చాలా దూరంగా అనుకుంటుంటే జూన్, జూలై, ఆగస్ట్ అని అనిపిస్తుంది కానీ చాలా తక్కువ టైం అది, ఎందుకంటే ఉన్న సిలబస్కి చదవడానికి సరిపోదు, మ్యాచ్ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కటి కూడా రివైజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. రైట్, నెక్స్ట్, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్రే. ఈ క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకసారి చదువుకోండి. జస్ట్ నేను కొంచెం టైం ఇచ్చిన తర్వాత తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలుగులో క్వశ్చన్ చూపిస్తాను. రైట్, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ ఎక్స్పోసాట్ టు స్టడీ ఎక్స్రే పొలరైజేషన్ అండ్ ఇట్స్ కాస్మిక్ సోర్సెస్ లైక్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ అండ్ మ్యాగ్నెటార్స్. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ టు స్టడీ ఎక్స్రే పొలరైజేషన్ అండ్ ఇట్స్ కాస్మిక్ సోర్సెస్ లైక్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ అండ్ మ్యాగ్నెటార్స్ అనే ఫస్ట్ స్టేట్మెంట్. ఎక్స్పోసాట్ మిషన్ ఇస్ ప్రొపెల్డ్ బై ద పిఎస్ఎల్వి C-57 రాకెట్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ అనేటువంటిది ఇంకొకటి. ఆదిత్య ఎల్1 ద ఫస్ట్ ఇండియన్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ డెడికేటెడ్ టు స్టడీయింగ్ ద సన్. ఆదిత్య ఎల్1 వాజ్ లాంచ్డ్ ఇన్ September 2023 యూజింగ్ ఏ పిఎస్ఎల్వి C-58 రాకెట్ ఫ్రమ్ ద సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఇన్ శ్రీహరికోట. తెలుగులో కూడా చదువుకోండి అండ్ ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్సర్ చేయండి. A-13, B-24, C-124, D-1234. ఇక్కడ మీరు ఓవరాల్గా చూసినట్టయితే క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ చాలా ఈజీ క్వశ్చన్ ఒకటి, అండ్ ఇందులో రెండే అంశాలు, ఒకటేమో ఆదిత్య ఎల్వన్కి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్, ఇంకొకటేమో ఎక్స్పోసాట్కి సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్, అవే అడిగాడు. రైట్, సో మీకు ఆదిత్య ఎల్వన్కి సంబంధించినటువంటి రాకెట్, ఎక్స్పోసాట్కి సంబంధించిన రాకెట్ తెలిస్తే రెండు స్టేట్మెంట్స్ అయిపోతాయి, అండ్ ఎక్స్పోసాట్ దేనికోసం, ఆదిత్య ఎల్వన్ దేనికోసం అనేటువంటి పాయింట్స్ తెలిస్తే రెండు పాయింట్స్ అయిపోతాయి. అది అంత ఈజీ క్వశ్చన్ ఇది, కానీ చూడడానికి పెద్దగా ఉంటుంది, బట్ ఆన్సర్ చేయండి అందరూ కూడా. రైట్, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్రే పోలరైజేషన్ బ్లాక్ హోల్స్ అది దేనికోసం అని అంటే బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, మ్యాగ్నెటార్స్ ఇట్లాంటి వాటిని అధ్యయనం చేయడానికి ఎక్స్పోసాట్ని పంపించాము. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే మనకి ఒక ఆప్షన్ బి ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే సరైనవి అడిగాడు కదా. ఓకే, కరెక్ట్. నెక్స్ట్, ఎక్స్పోసాట్ మిషన్ పిఎస్ఎల్వి C-57 రాకెట్ ద్వారా తక్కువ భూమి కక్షలో ముందుకు సాగుతుంది అన్నాడు. అయితే పిఎస్ఎల్వి C-57 కాదు, ఇది C-58. రైట్, ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ట్రిక్స్ అట్లాంటివి యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోసాట్ అనుకోండి, ఎక్స్పోసాట్, రైట్, దీన్ని ఇలా చేస్తే 8, సో C-58. ఎందుకంటే ఇక్కడ మనకి C-57, C-58 రెండే వార్తల్లో ఉన్నాయి, దాంట్లో ఏది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే X-8, C-58. ఇక్కడ 7 ఇచ్చాడు కదా, తప్పు. ఓకేనా, అంతే. ఇట్లాంటి ఏదన్నా చిన్న కోడ్స్ మీకు నచ్చితే ఇంకెలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను. రైట్, సో రెండోది కూడా తప్పు. ఇక చూడండి, రెండోది తప్పు అనే ఒక్క పాయింట్ తెలిసినా సరే సి అండ్ డి కూడా ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా డైరెక్ట్ 1-3 అనేది ఆన్సర్. ఇంకా మిగిలిన అసలు ఆదిత్య ఎల్వన్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా కూడా ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు, అట్లా చిన్న లాజికే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఆదిత్య ఎల్వన్ దేని గురించి అంటే సూర్యుని అధ్యయనం చేయడానికి,
కరెక్టే. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పిఎస్ఎల్వి C-58 అన్నాడు, కానీ ఆదిత్య 57 రైట్. సో మనకి ఇక్కడ ఆదిత్య L1 57 అండ్ 58 ఏమో ఎక్స్పోసాట్, ఇవి రెండు అటు ఇటు మార్చేశారు అంతే, అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. 2 and 4 అందుకు 1-3 అనేది కరెక్ట్ ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు, తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 999కి 6 మంత్స్ వ్యాలిడిటీతో మనకి అవైలబుల్గా ఉంది. అదేవిధంగా టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా 6 మంత్స్ వ్యాలిడిటీతో 1299కి అవైలబుల్గా ఉన్నాయి. టెట్ పేపర్ 1కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బుక్స్ అన్నీ కూడా షాప్స్లో అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. www.sonlinebooks.com కూడా మనకి లభిస్తాయి. అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ బుక్స్ కూడా మనకి sonlinebooks.com అవైలబుల్గా ఉన్నాయి. తెలంగాణ స్పెషల్ డిఎస్సి 6 బుక్స్ ప్యాకేజ్, ఇక్కడ కనిపించినటువంటి 6 బుక్స్ ప్యాకేజ్ కూడా మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. అదేవిధంగా వెబ్సైట్లో కూడా మీరు పర్చేజ్ చేయవచ్చు. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్ బుక్స్ కూడా మన దగ్గర ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆఫర్ చేస్తుంది, ఒకసారి ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కరెక్ట్ కానిది ఏంటి అంటున్నాడు, నాట్ కరెక్ట్ రైట్. అసలు ఏంటి స్కీము అనేది చూద్దాము. ఫస్ట్ ఒకసారి ఆప్షన్ చూద్దాం. టు ప్రొవైడ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ టు గర్ల్, మినిమం డిపాజిట్ ఆఫ్ 250, మ్యాక్సిమం డిపాజిట్ ఆఫ్ 10 lakhs, గర్ల్ చైల్డ్ అండర్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే వచ్చేసింది ఆప్షన్స్లోనే. కాకపోతే అందులో నాట్ కరెక్ట్ అన్నాను కాబట్టి ఏదో ఒకటి తప్ప ఉంటుంది, మిగిలినంతా ఓ కరెక్ట్స్. సో సుకన్య సమృద్ధి యోజన అనేది గర్ల్ చైల్డ్కి సంబంధించినటువంటి స్కీమ్. 2015లో తీసుకొచ్చారు. దేనికోసం అంటే బేటీ మనకి బేటీ బచావో బేటీ పడావో ఆ క్యాంపెయిన్లో భాగంగా ఈ సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి స్కీము. దీంట్లో ఆడపిల్లలకి, గర్ల్ చైల్డ్కి అండర్ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఎలిజిబుల్. వీళ్ళు ఐదర్ పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే డెసిగ్నేటెడ్ బ్యాంకులలో కానీ ఒక ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించినటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ తెరవచ్చు. దాంట్లో భాగంగా ఎవ్రీ మంత్ లేదంటే ఇయర్లీ వాళ్ళకి అమౌంట్ కొంత సేవ్ చేయవచ్చు. వాళ్ళకి 21 ఇయర్స్ వచ్చేంత వరకు, 21 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ అమౌంట్ మెచ్యూర్ అవుతుంది, ఆ అమౌంట్ని అప్పుడు తీసుకోవడానికి వీలవుతుంది. 18 ఇయర్స్లో కూడా వాళ్ళు కావాలంటే 50% అమౌంట్ తీసుకోవచ్చు, ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం. సో ఆడపిల్లలకి ఉన్నత విద్య కానీ లేదంటే పెళ్లి టైంలో భారం అవ్వకుండా ఉండడానికి చిన్నప్పటి నుంచే ఒక డబ్బుల్ని దానేమంటే సేవ్ చేసేటువంటి ఒక స్కీమ్ లాంటిది సుకన్య సమృద్ధి యోజన అనేటువంటిది. అరే సో దీంట్లో టు ప్రొవైడ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ టు గర్ల్ కరెక్ట్. దీంట్లో ఎంత తక్కువైనా అంటే మినిమం మనకి 250 రూపీస్ నుంచి కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ఎంత అంటే 1.5 lakhs అండ్ 10 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరూ కూడా ఎలిజిబులే. సో ఇది ఇక్కడ ఫస్ట్ ఇది కరెక్టే, మినిమం డిపాజిట్ 250 కరెక్టే, మ్యాక్సిమం డిపాజిట్ 10 లక్షలు అన్నారు కానీ ఇది 1.5 lakhs. ఎందుకంటే మ్యాక్సిమం ఇదంతా కూడా పేద మధ్యతరగతి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక స్కీమ్ కాబట్టి మ్యాక్సిమం 1.5 lakhs వరకు కూడా ఈ స్కీమ్ కింద సేవ్ చేసుకోవచ్చు రైట్. 1, A, B, D ఈ మూడు కూడా కరెక్టే, సి మనకి తప్పు నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి సి అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ అయోధ్య రామ్ మందిర్. అయోధ్య రామ్ మందిరం గురించి మనకి జనవరిలో చాలా ఎక్కువసార్లు డిస్కస్ చేసినటువంటి అంశం, ప్రతి ఒక్కరు కరెక్ట్ చేస్తారనుకుంటే క్వశ్చన్ని. ద రామ్ టెంపుల్ హ్యాస్ బిన్ డిజైన్డ్ ఇన్ ద నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. రామ మందిరం ఆలయ నిర్మాణ శైలిలో నగరా శైలిలో రూపొందించబడింది. ద ఐడల్ ఆఫ్ 5-year-old రామ్లల్లా క్రాఫ్టెడ్ బై చంద్రకాంత్ సోంపుర. చంద్రకాంత్ సోంపుర రూపొందించినటువంటి 5 ఏళ్ల రామ్లల్లా విగ్రహం మనకి దేవుడి విగ్రహం ఏదైతే ఉందో అయోధ్య రామ మందిరంలో అది చంద్రకాంత్ సోంపుర రూపొందించారని చెప్తున్నారు. నెక్స్ట్, మైసూరు స్కల్ప్టర్ అరుణ్ యోగిరాజు ఈజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద అయోధ్య రామ్ మందిర్ కరెక్ట్. నాకు తెలిసి 90% అందరూ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చేస్తారనుకుంటున్నా, చేయాలి కూడా, ఎందుకంటే మనం అన్ని ఎక్కువసార్లు ఈ టాపిక్స్ డిస్కస్ చేసినాము. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ మీరు తప్పు చేస్తే కంగారు పడకండి, కానీ కంపల్సరీగా రియలైజ్ అవ్వండి టైం లేదు, ఎక్కువ చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి అనేటువంటి అంశం రైట్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ ద అయోధ్య రామ్ మందిర్. ద రామ్ టెంపుల్ అనేది మనకి నగరా స్టైల్లో నిర్మించబడింది కరెక్ట్. అండ్
ఈ ఐడల్ 5 సంవత్సరాల రాముడు విగ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని మనకి మైసూరు చెందినటువంటి అరుణ్ యోగిరాజు గారు చెక్కారు. అండ్ టెంపుల్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి చంద్రకాంత సోంపూర్. జస్ట్ అటు ఇటు మార్చేశారు అంతే. సెకండ్ థర్డ్ రెండు తప్పు, వన్ ఓన్లీ అనేది సి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది కూడా చాలా బేసిక్ క్వశ్చన్, ఇది కూడా దాదాపు అందరు కరెక్ట్ చేయొచ్చు. 206 feet టాల్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈజ్ ద స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ లొకేటెడ్ ఎట్ హైదరాబాద్. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ ఆన్సర్ చేయండి. ఈ క్రింద వాటిలో సరైనది ఏది? 206 అడుగుల ఎత్తైన సామాజిక న్యాయ విగ్రహం హైదరాబాద్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. డాక్టర్ భీమరావు అంబేద్కర్ని భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది డిస్కస్ చేసినప్పుడు మనము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇంకా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసినాం. రైట్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది వరల్డ్లోనే టాలెస్ట్ అంబేద్కర్ విగ్రహం నిలబడి ఉన్నటువంటి విగ్రహం మనకి చూసాము. అంబేద్కర్ విగ్రహాలలో వరల్డ్లోనే టాలెస్ట్ ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, 206 feet. కానీ అది ఉన్నది ఎక్కడ? మనకి హైదరాబాద్లో కాదు, విజయవాడలో. రైట్, నాకు తెలిసి చాలామంది చూసుంటారు. ఎవరైనా చూడకపోతే ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. రైట్, 206 feet టాల్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది స్టాచ్యూ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ లొకేటెడ్ ఎట్ విజయవాడ. హైదరాబాద్లో కూడా ఉంది కానీ దాని యొక్క హైట్ ఇంకా తక్కువ. రైట్, అంటే యాక్చువల్గా విగ్రహం హైట్ రెండు కూడా సేమే, కాకపోతే కింద బేస్ ఉంటుంది కదా దాంతో కలుపుకొని హైదరాబాద్ తక్కువ. సో మనకి 206 feet అనేది విజయవాడకు సంబంధించింది. అండ్ అది వరల్డ్లోనే టాలెస్ట్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం. రైట్, సో ఇది మనకి తప్పు, ఎందుకంటే హైదరాబాద్ అని ఇచ్చాడు కాబట్టి విజయవాడ అంటే కనుక కరెక్ట్ అయ్యేది. డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్, సో బి 2 only అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. ఓకేనా? అదేవిధంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే కనుక మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే కనుక రామానాచార్య విగ్రహం హైదరాబాద్లో శంషాబాద్లో ఉంది, ముచ్చింతల్లో ఉంది. రైట్, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి, స్టాచ్యూస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. రైట్, ఇవి ఈరోజు మన కరెంట్ అఫేర్స్ జనవరి కరెంట్ అఫేర్స్ అయినటువంటి దాదాపు కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ చేసినాము. మ్యాక్సిమం ఇంపార్టెంట్ కవర్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేసినాము. ఒకసారి మళ్ళీ మీరు కూడా మిగిలిన అంశాలు ఏమైనా ఉంటే కనుక రివైజ్ చేసుకోండి. అండ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అనేది చాలా వాస్ట్ ఉంటుంది, ఎంత చదివినా అయిపోదు. అండ్ ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే చాలా లెందీ సిలబస్ అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కంపల్సరీగా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు క్లాస్లో మీకు కూడా అర్థమై ఉంటుంది, దాదాపుగా తెలిసిందే విన్నదే కానీ తప్పులు చేసి ఉంటారు. సో అట్లాంటప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే ఎక్కువసార్లు రివిజన్ అనేది అవసరము. కరెంట్ అఫైర్స్కనే కాదు, ఏ సబ్జెక్టుకైనా సరే మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అని అంటే మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ కంపల్సరీగా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, టు ద పాయింట్ ఆన్సర్ చేయగలుగుతారు. రైట్, ఇది ఈరోజు మన క్లాస్, కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ లెర్నింగ్. We'll be right back.